హాయ్ ఫ్రెండ్స్, మరి మనం 29న ఏపీపీఎస్సి యొక్క గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఇస్తామన్నట్టుగానే మరి ఈరోజు ఫ్రెష్గా మరి రివైజ్డ్ కిరీష్తో పాటు గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క ఎగ్జామినేషన్ జరిగేటువంటి తేదీలను కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈ యొక్క ప్రెష్ నోట్ కానీ మనం గమనించినట్లయితే హైకోర్టు ఆర్డర్ ప్రకారము నవంబర్ 2 నుండి జరగాల్సినటువంటి యొక్క ఎగ్జామ్స్ మరలా ఇప్పుడు రీసెంట్గా డిసెంబర్ 14 నుంచి జరుగుతున్నాయి. మరి ఇంతకుముందు ఈ యొక్క ఎగ్జామ్లో ఉన్నటువంటి విధము ప్రస్తుతం ఉన్నటువంటి విధాన్ని కానీ గమనించినట్లయితే ఇంతకుముందు మరి ప్రతిరోజు ఒక ఎగ్జామ్ తర్వాత పేపర్ 1 పెట్టిన తర్వాత పేపర్ 2కి మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చేటువంటి వారు, మరి చదువుకోవడానికి బాగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతము మరి పేపర్ 1, 2, 3, 4, 5 అన్నీ కూడా వరుసగా పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరి యొక్క ఎగ్జామ్ దాన్ని గమనించినట్లయితే క్వాలిఫయింగ్ పేపర్స్ 2 తెలుగు 14వ తేదీ డిసెంబరు, 15 డిసెంబర్ వచ్చేసి ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ పేపరు, 16 డిసెంబర్ వచ్చేసి పేపర్ 1 మరి హిస్టరీ జాగ్రఫీ, 17వ తేదీ డిసెంబరు పేపర్ 2 అనేటువంటిది కూడా మనకి పాలిటీ ఎథిక్స్ లా ఇవి కూడా జరుగుతున్నాయి. 3rd పేపర్ 18 వచ్చేసి ఇక్కడ జరగటం జరుగుతుంది. మరి అదేవిధంగా 4th పేపర్ వచ్చేసి 19 జరుగుతుంది, 20 వచ్చేసి పేపర్ 5 అనేటువంటిది కూడా జరుగుతున్నాయి. మరి వీటిని మనం గమనించుకుంటే మరి ఈ యొక్క డేట్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఇదే ఉంటుంది, మారదు. ఎందుకంటే జనవరి 8 నుంచి ఈ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికంటే ముందే ఈ యొక్క దీన్ని అయిపించాలనేటువంటి ఒక విధానంతో మరి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. కావున ఫ్రెండ్స్ మరి ఈ యొక్క డేటు విధంగా 45 రోజులు ఉంది కాబట్టి దీని ప్రకారం మనం ఒక ప్లాన్ వేసుకొని కూడా ప్రిపరేషన్ చేయాలనేటువంటిది. మరి ఇప్పటి నుంచి కూడా రైటింగ్ ప్రాక్టీస్ బాగా ఎవరైతే చేస్తారో వారికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ యొక్క 45 డేస్ని మనం ఒక సబ్జెక్టుకి ఎన్ని రోజులు అనేటువంటివి విభజించుకుని ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్టు కూడా ఇప్పటి నుంచి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందనేది మనం తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి మరి మన యొక్క మిత్రులు దీన్ని గమనించి బాగా చదివి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఇది ఏపీపీఎస్ అప్డేట్స్. మరి రివైజ్డ్ లిస్ట్ కూడా మరి ఈరోజు కానీ రేపు రాత్రికి కానీ పెట్టొచ్చు. పాతవారు మాత్రం అలాగే కొనసాగుతారు, కొత్త వారికి అవకాశం కొంతమందికి వస్తుంది. మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.